హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజోలేక్ ఈ వీడియోలో మనం మామిడికాయ తోటి కేక్ని అయితే తయారు చేద్దాం మామిడికాయతోటి కేక్ ఎందుకు తయారు చేసుకుంటామంటే మామిడికాయ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కదా మామిడికాయ ఫ్లేవర్ ఉడుకుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట కేక్ తయారు చేసేటప్పుడు ఈరోజు ఈ కేక్ రెసిపీ కోసం ఒక మామిడికాయ తీసుకున్నాము ఈ మామిడికాయలోంచి ఒక గిన్నెడి వరకు ముక్కలైతే తీసుకోవాలి చక్కగా కడిగి కట్ చేసేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఆవిడకాయ ముక్కలు క్వాంటిటీ ఎంత తీసుకుంటామో రవ్వ క్వాంటిటీ కూడా సేమ్ తీసుకోవాలన్నమాట ఈ మ్యాంగోస్ని చక్కగా మనం గ్రైండ్ చేసినాక వచ్చిన ఈ పలుపుతోటే మనం ఈరోజు కేక్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇలా ఈ పల్ప్ మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి అది మొత్తం మనకి ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఒక బౌల్ వరకు వస్తుందన్నమాట అంతే క్వాంటిటీలో బొంబాయి రవ్వ తీసుకోవాలి మైదా పిండి కాకుండా బొంబాయి రవ్వతో చేసుకుంటే కేకు స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ప్లఫీగా వస్తుంది అంతేకాకుండా బొంబాయి రవ్వ మైదాకుంటే బెటర్ అనమాట మైదా అంటే కొంచెం పిల్లలకి అంత పెట్టడం ఇష్టం కాదు మనం కూడా అంత తినడం ఇష్టం కాదు అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్లో బొంబాయి రవ్వ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాతేమో మనము ఎంత క్వాంటిటీలో అయితే మ్యాంగో తీసుకున్నామో అలాగే పంచదార కూడా రవ్వ క్వాంటిటీ మ్యాంగో క్వాంటిటీ పంచదార క్వాంటిటీ సేమ్ ఈక్వల్గా ఉండాలి అలా అయితే మనకి కేక్ అయితే ప్లఫీగా వస్తుంది ఇప్పుడు మ్యాంగో కూడా ఈ రవ్వ మిశ్రమంలోనికి యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లోనికి రవ్వ పంచదార వేసి గ్రైండ్ చేసేసాము మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే కానీ మ్యాంగో వేసాం కాబట్టి అసలు ఎలాంటి ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు ఎలాంటి కలర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా మంచి కలర్ఫుల్గా అయితే మనకి కేక్ రెడీ అవుతుంది ఈ కలుపుకునే విధానం మాత్రం ఒకే వేలో కలుపుకుంటూ ఉండాలి దీనిలోనికి బేకింగ్ సోడా కానీ లేదంటే కోడిగుడ్లు కానీ వేసుకోవచ్చు నేనైతే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను మనం దీనిలోనికి నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకోవాలి అది ఎంత క్వాంటిటీలో అంటే మనము పంచదార కానీ రవ్వ కానీ మ్యాంగో కానీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా అంత క్వాంటిటీ కంటే తక్కువ అంటే ఒక బౌల్ తీసుకున్నట్టయితే బౌల్లో సగం అయితే మనం యాడ్ చేసుకోవాలి దీనిలోనికి మనము పెరుగు కానీ పాలు కానీ వేయవలసిన అవసరం లేదు జస్ట్ మనం పంచదారతో మామిడికాయతోటి అలాగే ఆయిల్ తోటే ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా కలిపేసుకుంటాము ఈ ఆయిల్కి ఎలాంటి ఫ్లేవరు ఉండకూడదు మనకి వెజిటేబుల్ ఆయిల్స్ కాకుండా మంచి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బెటర్ అనమాట తర్వాత ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకుంటూ ఉండాలి అలా చేసినట్లయితే మనకి ప్లఫీగా వస్తుంది కేక్ అనేది రవ్వ అనేది మనం ఉడికించే ముందే నానిపోయి చక్కగా ఉడుకుతుందనమాట అందుకోసమే ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి అది కేక్ చేసుకునే గిన్నె ఈ ప్యాన్లోనికి మనం దీనిలో కొంచెం ఆయిల్ కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా గిన్నె మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఇలాగా గిన్నెకి పక్కల నాలుగు పక్కల వైపు కూడా ఇలా యాడ్ చేసుకున్నట్లయితే అప్లై చేసేసుకుని ఆయిల్ని చక్కగా కేక్ అనేది అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లో వేసేసుకున్నాక చక్కగా నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తర్వాత మనము ఒట్టి గిన్నెలో అయినా సరే స్టాండ్ పెట్టేసి ఉడికించుకోవచ్చు లేదా ఓవెన్లో పెట్టి కూడా ఉడికించవచ్చు కానీ నేనైతే ఏం చేస్తానంటే సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఎప్పుడు ఇలా కేకులు తయారు చేసుకోవడం కోసం అని చెప్పి యూజ్ చేసుకుందామని ఫస్ట్ టైం ఇలా వేశాను అలా తర్వాత కంటిన్యూగా ఇప్పుడు కనీసం దీన్ని ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇయర్ నుంచి అయితే వాడుతూ ఉన్నాను ఈ వన్ ఇయర్ అయిపోగానే ఈ సాల్ట్ పడేసేద్దాం వన్ ఇయర్ పాటైతే ఇలాగే కేక్ తయారు చేసుకోవడానికి ఈ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఆ సాల్ట్ మీద పెట్టి ఉడికిస్తే గిన్నెలు కూడా మాడిపోకుండా ఉంటాయి మనకి కేక్ కూడా చక్కగా ఉడుకుతుందనమాట ఈ సాల్ట్ ప్లేస్లో ఇసుక తీసుకోవచ్చు లేదంటే సింగిల్ గిన్నె తీసుకుని దానిలో ఏమీ వేయకుండా స్టాండ్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు మనం ఇదంతా స్టవ్మే పెట్టేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఈ చెమ్మ అనేది ఉంటుంది కేక్ అయితే రెడీ అవ్వదు తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అలా కేక్ ఉడికే ఆ టైం వరకు తెలిసిపోతూ ఉంటుంది ఉడికిపోయిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మ్యాంగో ఉడికేసరికి అప్పుడు మనం ఒక ఈ టూత్పిక్ కానీ లేదా స్పూన్ కానీ చాక్ కానీ ఏదన్నా పెట్టి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయింది అనుకుని స్టవ్ బంద్ చేసేసి చక్కగా వేడివేడిగా వేడిగా ఉండంగానే ప్లేట్లోనికి తిప్పేస్తే త్వరగా ఉడిపోతుందనమాట అనమాట గిన్నెకి అయితే ఏ మాత్రం అతుక్కోకుండా నీట్గా వస్తుంది చూశారు కదా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన మామిడికాయ తోటి కేక్ ఇది చాలా స్పంజీగా ఉండడమే కాకుండా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఏదైనా సరే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది బేకింగ్ సోడాకు బదులు మనము కోడిగుడ్లు కానీ లేదంటే పాలు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్లఫీగా రెడీ అయిపోయిన కేకును చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఒక నాలుగు ఐదు రోజుల పాటైతే ఈ కేకు బయట ఉంచేసిన అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా కూడా నీట్గా చక్కగా తినేయచ్చు అనమాట ఓకే అండి ఈ మామిడికాయతో చేసిన కేకు రెసిపీ మీకు నచ్చినట్లయితే మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఇలాంటివి చేసేసుకుని రెసిపీస్ తినేసేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి